అండి, ఇప్పుడు బోనాల పండుగ వచ్చింది కదండి. మనకు బోనాల పండుగ కడాయి పెట్టాలి ఆషాఢ మాసంలో. కడాయి పెట్టాలండి, ఏమన్నా అప్పాలు మురుకులు తీయ అప్పాలు ఏమైనా చేసుకోవాలండి. కానీ ఆషాఢ మాసంలోనైతే కడాయి పెట్టాలండి. ఇవాళ మనము మురుకులు చేసుకుందామండి. మురుకులు చేసుకుందాం, కావాల్సిన పదార్థాలు చూద్దామండి. ఈ గ్లాస్తోనే 5 గ్లాసులు నీళ్ళు పోసినండి ఇలా. ఇప్పుడు మనం పిండి కూడా అంతనే 5 గ్లాసులు తీసుకుంటాం. 5 గ్లాసుల పిండి తీసుకుంటున్నా, 5 గ్లాసుల నీళ్ళు పోసినండి. ఒక 2 చెంచాలు కరోజీసండి. ఇవి అవి ఉల్లిపాయ ఇత్తులు అంటారు కదా, కరోజీసండి. ఇవి వేస్తున్నా, ఒక 2 స్పూన్లు వేసినండి. ఇక నూనె పోస్తుందండి. ఇక మన ఇష్టం నూనె పోయవచ్చు అండి, లేకుంటే వెన్న వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 5 గ్లాసులు అంటే 1 కిలో ఉంటుందండి. కిలో బాగుంటుంది. ఇక 1 టేబుల్ స్పూన్ నూనె, అది చెంచా నూనె వేస్తుందండి. ఇక ఒక్కడ సగం నూనె వేసినండి. ఉప్పు వేసినా అండి, కరోంజి చేసిన నూనె పోసిన అండి. ఇప్పుడు మనం పిండి కలుపుకుందామండి. ఇక్కడ ఇది బియ్యం పిండి అండి, పొడి బియ్యం పిండి అండి. ఇది పట్టించిన ఏమేయలేదండి, పప్పులు గింటే ఏమేయలేదు. మినప్పప్పు కానీ పెసరపప్పు కానీ ఏది వేయలేదండి. ఇక 2 అండి. మూడండి. ఇక 4 అండి. ఈ గ్లాసుతోనే 5 గ్లాసులు అండి. ఇప్పుడు ఈ 5 గ్లాసుల పిండి మనం ఇలా ఎసరు వచ్చిందండి, నీళ్ళు చూపించాలి. ఎసరు వచ్చింది, ఎసరులో పోసేద్దామండి మనము. ఒక 1 కిలో బాగుంటుందండి 5 గ్లాసులు అంటే. ఇది ఇట్లా ఆవిరికి చేస్తాం కదండి, వేడి నీళ్ళలో వేసి మురుకులు చాలా టేస్ట్ అవుతాయండి. ఇక కారం గింటే ఏమేయలేదండి, కాలి ఉప్పు కరంజీ చేసిన అండి. అవి ఉల్లిపాయలు ఇత్తులండి. ఇవి ఇట్లా మంచిగా కలుపుకోవాలండి. మళ్ళీ కొద్దిగా నీళ్ళు తక్కువ పడితే మనము నీళ్ళు చల్లి కూడా కలుపుకోవచ్చు అండి, ఏం కాదు. ఇప్పుడు ఇది 1 గ్లాసుకు 1 గ్లాసు నీళ్ళు పోసినండి. 1 గ్లాసు నీళ్ళు, 1 గ్లాసు పిండి అండి. ఒక మన టేబుల్ స్పూన్తోనేమో ఒకటి సగము నూనె వేసినండి ఇలా. చాలా బాగా అవుతాయండి. ఇప్పుడు ఇలా 1 గ్లాసు కూడా నీళ్ళు పడతాయి, కానీ తర్వాత కూడా పోసుకోవచ్చు అండి, ఏం కాదు. ఇక ఇప్పుడు ఇది స్టవ్ బంద్ చేసిన అండి. ఇప్పుడు ఇది కొద్దిగా దమ్ముకు పెట్టుకుందామండి, కొద్దిగా సేపు పెడదాం, 1-10 నిమిషాలు పెడదామండి ఇది. ఇక ఇక్కడ నూనె పెట్టినా అండి, కాగుతుంది నూనె. ఇక ఇక్కడ పిండి ఒక 10-20 నిమిషాలు అయింది, కొద్దిగా చల్లగా ఉందండి. ఇది పిండి ఇప్పుడు మనం కలుపుకుందామండి.
మొత్తమన్న కలపచ్చు అండి, లేకుంటే తోడం తోడమన్నా మనం కలుపుకోవచ్చు. ఇక నేను జర కొద్దిగా తీసుకుంటున్నా, ఒక వాయికి సరిపోయేటట్టు తీసుకుంటా. ఇది 5 గ్లాసుల పిండి ఉందండి. ఇది మననేమో 5 గ్లాసులు అంటే 1 కిలో బాగుంటుందండి. చాలా వేడి ఉందండి, కొద్దిగా నీళ్ళు చల్లకుండా కలుపుకుందామండి. ఇంతకుముందు కూడా మురుకులు పెట్టినండి, కారం వేసిన అన్నీ వేసి చేసి పెట్టినండి, ఉడకలు కూడా పెట్టినండి. ఇక అండి ఇప్పుడు ఇంత కొద్దిగా పిండి తీసుకున్నా కదా, పిసికినండి. పిసికి ఒక 3 ముద్దలు చేసినండి. ఇవి ఇవి మనము మిషన్లో పెట్టుకుందామండి. ఆ పాది వేసుకుందామండి మురుకులు. ఇప్పుడు మురుకులు చాలా టేస్ట్ ఉంటాయండి. ఇవి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయండి. ఏమైలేదు, ఉప్పు మనం అవి ఉల్లిపాయ ఎత్తులు అండి, కరంజీస్ అంటాం కదా, అవి వేసిన అండి. చాలా టేస్ట్ అనిపిస్తాయండి. మనం ఉత్తయ్య తిన్నా బాగుంటుంది, ఇంత చాయ్తో తిన్నా కూడా బాగుంటుందండి. అని మనం వేడి నీళ్ళల్లో ఇట్లా ఆవిరికి పెడతాం కదండి, ఇది ఇరిగిపోదండి, మంచిగా వస్తుందండి. ఇవి ఇలా స్టవ్ దగ్గర చేస్తలేమండి. ఇక్కడ స్టూలు వేసుకున్నాండి, ఇక నాకు కాళ్ళ నొప్పులు, స్టూలు వేసి చేస్తుందండి. ఇక వేద్దామండి 4. మళ్ళీ ఒక వాయి వేసుకుందామండి మురుకులు. ఇక్కడ అవి కాలుతాయండి, కాలిన దాకంటే ఇక్కడ వేసేద్దాము. పోయి దగ్గర నిలబడి చేసేది బాగా అలవాటు అయిందండి, కింద కూర్చొని ఇక రాదు కాళ్ళ నొప్పులు. ఇక ఒక స్టూలు వేసుకున్నాను, ఇక స్టూలు వేసుకొని చేస్తున్నా. చాలా రుచి అయితే అండి మురుకులు, ఇంత రుచి అయితే అంటే అంత రుచి అయితే. పిల్లగా మంచిగా ఉంది కదా, జీలకర్ర వేస్తే కలర్ చేంజ్ అయింది, మబ్బు వస్తుంది. వైట్గా మంచిగా అయినాయండి. మనం ఏమేయలేదు కదా, జీలకర్ర గిట్ట వేయలేదు, కారం వేయలేదు, పసుపు వేయలేదు, ఉత్త ఉప్పు కర్రం తీసి వేసినామండి. వేసినందుకు చాలా మంచిగా కనిపిస్తున్నాయండి, కర్రం కుర్రం కూడా అవుతాయండి. ఇప్పుడే కానీ పిండి మంచిగా ఇట్లా ఎసరు పెట్టి ఎసరులో పిండి వేసేయాలండి, వేసి కలుపుకొని చేయాలి, చాలా బాగా అవుతాయండి. అయిపోయినాయండి కాళ్ళని, ఇవి తీసేద్దామండి. ఇవి చూడండి ఎంత వైట్ వచ్చిందండి, చాలా అంటే చాలా వైట్ వచ్చిందండి. తీసేద్దామండి ఇవి. ఇలా మనం నల్ల నువ్వులు వేసుకున్నా నడుస్తుందండి. ఇక నేనేమో కరం తీసి వేసిన, అవి ఉల్లిపాయ ఎత్తులు అంటాం కదా, అవి వేసిన. ఇవి వేసుకుందామండి, తొందరగా అయిపోతుందండి, లేట్ కాదు. ఇక మనము ఇట్లా కలుపుకుంటే పిండి ఇరిగిపోతుంది. ఇట్లా మనం ఆవిరికి నీళ్ళు మసల పెట్టి పిండి వేసినామంటే మురుకు ఎట్లా పట్టుకుంటే అట్లనే వస్తుందండి.
ఈ వీడియోలలో ఎంత పెద్దగా చేస్తారు. కొద్దిగా కాలాలండి. ఇక్కడ మళ్ళీ ఒక వాయి వేసుకుంటున్నాండి. ఇక్కడ చాలా రుచి ఉంటుందండి. మరి ఏమో నూనె వేసినా, లేదంటే మనము బటర్ కూడా వేసుకోవచ్చు అండి, వెన్న వేసుకోవచ్చు. వెన్న వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుందండి, నూనె కంటే ఎక్కువ టేస్ట్ ఉంటుంది వెన్న వేస్తే. తీసేద్దామండి కాలు నెయ్యి. ఇవ్వండి ఎంత బాగా అనిపిస్తున్నాయండి, మంచి గాలినండి, వైట్గా అనిపిస్తున్నాయి. వేద్దామండి ఇది. నూనె మంచిగా వేడి ఉంచుకోవాలండి. నూనె వేడి ఉంటే మురుకు మంచిగా కాదండి, నూనె కూడా లాగదు ఎక్కువ. ఇక కాలిందండి, తీసేద్దాము. బాగున్నాయండి, చాలా బాగా వైట్గా వచ్చిందండి. ఇవి అయినాయండి, ఇవి వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ వేసేద్దామండి. తీసేస్తున్నాండి ఇవి. ఇవి ఒకదానిపైన ఒకటి ఉన్నాయండి, చల్లగైనాయంటే విడివిడిగా అవుతాయండి. మళ్ళా మంచి గాలినేయండి, ఎంత బాగా వచ్చిందండి. సో చూస్తుండే తినాలనిపిస్తుందండి, అంత బాగా లైట్ ఉన్నాయండి. కొద్దిగా ఇష్టం చిన్నగా చేస్తుందండి. ఇదిగోండి ఇల్లు వేసుకుంది, వేస్తున్నాండి ఇలా. అయినాయండి మురుకులు, కొద్దిగా చేసినా అండి, ఇంకా పిండి ఉన్నది. ఈ వీడియో మీకు చూపిస్తా అని కొద్దిగా చేసినా అండి, కొద్దిగా పిండి ఉన్నది. ఇవి అయినాయండి, ఒక సగం అయినాయండి. చేసిన మురుకులు మంచి ఎన్నాయండి, ఇట్లనే చేయండి. చాలా ఎప్పుడంటే మనము కారము పచ్చిమిరపకాయలు ఎర్రకారం వేస్తూనే ఉంటామండి, ఇట్లా వైట్కి ఎక్కువ చేసుకోలేము మనము. కాబట్టి ఇట్లా కాలి ఉప్పు నల్ల నువ్వులు అన్నా, లేకుంటే కరంజి అంటే అవి ఉల్లిపాయ ఇతలు ఉంటాయి కదండి, అవి వేసుకున్నాలే చాలా బాగా అవుతుందండి. నేనైతే పిండిలా నూనె పోసిన అండి, మీరైతే బటర్ వేసుకోవచ్చు, వెన్న వేసుకోవచ్చు అండి, నెయ్యి కూడా వేసుకోవచ్చు అండి. ఇక నూనె ఎందుకు వేస్తున్నా అంటే అందరికీ అందరు చేసుకుంటారు అన్నట్టు నేను నూనెతో చూపించిన అండి. చాలా బాగానేయండి, దగ్గరికి ఎంత చాలా బాగానేయండి, చాలా అంటే చాలా బాగానే, అది పెద్దగా తెల్లగా బాగానేయండి. ఎంత బాగా అనిపిస్తుందో, తినాలనిపిస్తుందండి, అంత బాగున్నాయండి. ఇదిగోండి చాలా కర్రం కుర్రం ఉన్నాయండి, మంచిగా క్రిస్పీ క్రిస్పీ అయినాయండి. ఇవ్వండి ఇది ఒకటి చిన్నగా చేసిన అండి. ఇవ్వండి కొంచెం గూరుగూరు అయినాయండి చాలా అండి. ఎంత వెన్న అంటే ఇంకా బటరు కరసు ఎక్కువనే, వెన్న ఎక్కువనే. ఇంట్లో ఆయిల్ ఉంటుందండి, అదే ఆయిల్ మనం పోసుకున్నామంటే అయిపోతుందండి. ఇప్పుడు నేను తిని చూపిస్తాను అండి మీకు టేస్ట్ ఎట్లుందో. తింటున్నాండి, సూపర్ ఉన్నాయండి. మనం ఓటర్లా తెచ్చుకుంటే ఎట్లుంటాయో అట్లున్నాయండి. నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నది, అంత బాగున్నాయండి. సూపర్ అండి, చేయండి మీరు కూడా, చేసి తినండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట బెల్ నొక్కండి.
మేము పంపించే వీడియోస్ మీకు తొందరగా వస్తుందండి. థ్యాంక్ యూ అండి, బాయ్ అండి.